ఇప్పటి వరకు అయోధ్య రాముని ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా? ఇటీవలే అయోధ్యలో రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక ఘనంగా జరగడంతో ఇన్నేళ్లకు మరోసారి రామరాజ్యం వచ్చిందనే చెప్పాలి. ఎన్నో ఏళ్ల నుండి అయోధ్యలో రామ మందిరం కోసం ఎదురు చూస్తున్న రామభక్తులు ఈ ఏడాది జనవరి 22న రాముల వారు తిరిగి తన జన్మస్థలంకు రావడంతో చాలా సంతోషంగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇదిలా ఉంటే అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన మరుసటి రోజు నుండి అయోధ్యకు ఎంతమంది రామభక్తులు బాలరాముణ్ణి దర్శించుకోవడం కోసం తరలి వస్తున్నారు? అయితే నేటి వరకు ఎంతమంది దర్శించుకున్నారో అనే విషయం గురించి చాలా చర్చలు రావడంతో ఇప్పుడు దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మా ఛానల్ను ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్పై క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఇక వీడియోలోకి వెళ్తే జనవరి 22న బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగగా ఆ రోజున అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు విఐపీలకు మాత్రమే ఆహ్వానం అందింది. అంటే కేవలం కొన్ని వేల మందికి మాత్రమే ఆ రోజు రాముల వారిని దర్శించుకున్నారు. అయితే మరుసటి రోజు నుండి సామాన్య ప్రజలకు దర్శించుకునే అవకాశం కల్పించడంతో అలా ప్రాణ ప్రతిష్ట రెండవ రోజు ఏకంగా 500,000 మంది భక్తులు అయోధ్యకు చేరుకున్నారు. దీంతో ఆ రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో సరిగ్గా దర్శనాలు కూడా కాలేవు. ఆ తర్వాత ఆలయ ట్రస్ట్ అధికారులు ఒక సమయం అనేది ప్రకటించి ఆ సమయంలో మాత్రమే బాలరాముడి దర్శనాలు కల్పించారు. అలా రోజు రోజుకు లక్షల సంఖ్యలో భక్తులు చేరుకోవడంతో మొదటి 12 రోజుల్లోనే ఏకంగా 2.4 మిలియన్లకు పైగా భక్తులు అయోధ్యకు చేరుకున్నారని తెలిసింది. అలా ప్రాణ ప్రతిష్ఠ జరిగి నెల రోజులకు దగ్గరలో ఉండగా ఇప్పటి వరకు 5 మిలియన్ల వరకు బాలరాముణ్ణి దర్శించుకున్నట్లు సమాచారం. అసలు ఇంత తక్కువ రోజుల్లో ఇంతమంది భక్తులు ఏ తీర్థక్షేత్రాలలోనూ దర్శించుకోలేదని తెలిసింది. అయితే అయోధ్యకు భారీ సంఖ్యలో భక్తులు దేశ విదేశాల నుండి తరలి రావడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆశ్చర్యపోయారు అని తెలిసింది. ఇక అయోధ్యకు రావడానికి కూడా రోడ్డు, రైలు, విమాన మార్గాలు కూడా అందుబాటులో ఉండడంతో పాటు ప్రయాణికులకు అన్ని సదుపాయాలు కల్పించడంతో ప్రజలు అయోధ్యకు సులువుగా ప్రయాణం చేస్తున్నారు. అయితే ఇంతమంది రాముల వారిని దర్శించుకున్నప్పటికీ కూడా ఇంకా చాలామంది ప్రజలు వెళ్ళే పనిలో ఉన్నారు. ఇక భారీ సంఖ్యలో వస్తున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని స్వామివారి దర్శన సమయాన్ని ఆలయ నిర్వాహకులు కొన్ని రోజుల క్రితం పొడిగించారు. ప్రతిరోజు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులు ఆలయాన్ని దర్శించుకోవచ్చని అధికారులు తెలిపారు. అంతకుముందు ఆలయ దర్శన వేళలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఉండేవి. ఇక ఇదంతా ఇలా ఉంటే మీరు గనక అయోధ్యకి వెళ్ళాలి అనుకున్నట్లయితే మాత్రం ముందుగా వీటిని దృష్టిలో పెట్టుకోండి. ముందుగా జర్నీ విషయంకి వస్తే ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పేస్ జెట్ వంటి ప్రముఖ విమానయ సంస్థలు ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, కోల్కతా, చెన్నై, జయపూర్, పాట్నా వంటి వివిధ నగరాల నుంచి అయోధ్యకు ప్రతిరోజు విమానాలను నడుపుతున్నారు. ఇక ఢిల్లీ నుంచి అయోధ్యకు వందే భారత్, అమృత్ భారత్ రైళ్లలో కూడా వెళ్ళవచ్చు. ఆ తర్వాత వసతి విషయంకి వస్తే ఇప్పుడిప్పుడే అయోధ్యలో వసతి నిర్మాణ పనులు కూడా మొదలు పెట్టడంతో అక్కడ కాస్త గదుల కొరత అనేది ఉందని చెప్పాలి. కాబట్టి ముందుగానే హోటల్ గదిని బుక్ చేసుకోవడం మంచిది, లేదంటే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అంతేకాకుండా అక్కడ ధర్మశాలలో కూడా ఉండవచ్చు, లేదంటే హోలీ అయోధ్య యాప్ డౌన్లోడ్ చేసుకొని హోమ్స్లను బుక్ చేసుకోవచ్చు. ఇక అయోధ్య స్టేషన్లో రైల్వే శాఖ డార్మిటరీ నిర్మిస్తోంది. దర్శనం విషయానికి వస్తే బాలరాముడి ఆలయ తలుపులు రోజు ఉదయం 6:30 తెరుచుకుంటాయి. ఉదయం వేళ భక్తుల రద్దీ కాస్త ఎక్కువగా ఉంటుంది, కాబట్టి సమయం చూసుకొని ప్లాన్ చేసుకోవడం బెటర్. ఇక దర్శనం కోసం
కనీసం గంట లేదా 2 గంటల సమయం పడుతుండటంతో ఆలయ ట్రస్ట్ అక్కడ కుర్చీలతో పాటు మంచినీటి సదుపాయం కూడా కల్పించింది. అయితే ఆలయం లోపలికి మొబైల్, ఎలక్ట్రానిక్ వస్తువులు, బ్యాగులకు ఎంట్రీ లేదు. వ్యాలెట్ను మాత్రమే అనుమతిస్తారు. అంతేకాకుండా పువ్వులు, ప్రసాదం వంటి వస్తువులను కూడా ఆలయంలోకి అనుమతి లేదు. కాబట్టి అయోధ్య బాలరాముని దర్శించుకోవడం కోసం వెళ్ళే వాళ్ళు వీటిని దృష్టిలో పెట్టుకోండి. అయితే కేవలం హిందువులే కాకుండా ముస్లిం సోదరులు కూడా బాలరాముని దర్శించుకోవడం కోసం తరలి వస్తున్నారు. ఇప్పటికే కొన్ని వేల మంది ముస్లిం సోదరులు బాలరాముని దర్శించుకొని మీడియా దృష్టిలో పడి అందరినీ ఆకట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఆలయంలో ఎందుకు బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అనే ప్రశ్నలు కొందరి భక్తులలో అయితే వచ్చాయి. అయితే దీని వెనుక ఒక కారణమైతే ఉంది. అదేంటంటే అయోధ్య అంటే రాముడు జన్మించిన ప్రాంతం, ఆయన నడయాడిన ప్రాంతం. పైగా అయోధ్యలో మొదటి నుంచి కూడా రాముడిది బాలరూపంలో ఉన్న విగ్రహం అయి వెలిసింది. ఎలా అయోధ్యలో బాలరాముడి విగ్రహాన్ని పూజించడం అనేది పరంపరగా వస్తుంది. దీంతో ఇప్పుడు కూడా అయోధ్యలో బాలరాముడి రూపాన్ని ప్రతిష్ఠించారు. అంటే పెళ్లి కానీ రాముడి విగ్రహం అని అర్థం. ఇక అయోధ్యలో చిన్నపిల్లలను లాల్లా అంటారు. అందుకే రామ మందిరంను రామ్లాల్లా అనే పేరుతో పిలుస్తూ ఉన్నారు. అలా రాముణ్ణి బాలుని రూపంలో ప్రతిష్ఠించారు. అయితే సీతమ్మ వారి విగ్రహంను ఎందుకు ప్రతిష్ఠించలేరని కూడా చర్చలు అయితే వచ్చాయి. కానీ ఇక్కడ మరో కారణం కూడా ఉంది. అదేంటంటే నిజానికి అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు ఇంకా పూర్తి అవ్వలేదు. కేవలం బాలరాముడి విగ్రహం ప్రతిష్ఠించడం కోసమే గర్భగుడిని మాత్రమే నిర్మించారు. ఇక మందిరం మొత్తం పూర్తి అవ్వగానే రాముల వారితో పాటు సీత, లక్ష్మణ, హనుమాన్ విగ్రహాలను కూడా ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ప్రస్తుతం వీరి విగ్రహాలు కూడా తయారు చేస్తున్నారు. అయితే బాలరాముడి విగ్రహంను నల్లరాతితో అద్భుతంగా రూపొందించగా ఆ విగ్రహం చూసినట్లయితే రాముణ్ణి స్వయంగా చూసినట్లే అన్నట్లుగా ఉన్నారు. అంటే అంత అద్భుతమైన శోభను కలిగి ఉంది బాలరాముడి విగ్రహం. పైగా బాలరాముడి విగ్రహంను 51 అంగుళాల ఎత్తుతో తయారు చేశారు కర్ణాటక శిల్పి అరుణ్ యోగిరాజ్. ఇక విగ్రహం బరువు వచ్చేసి 200 కిలోలు, ఎత్తు 4.24 అడుగులు, 3 అంగుళాల వెడల్పుతో తయారు చేశారు. అలా 5 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లవాడిగా శ్రీరాముడి విగ్రహంను రూపొందించారు. అయితే విగ్రహం అంటే ఏదో మామూలు విగ్రహం అని అనుకోవడం పొరపాటు. ఎందుకంటే రామ్లాల విగ్రహంను అంత ప్రత్యేకతతో తయారు చేశారు. వాటి గురించి తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోక తప్పదు. అంటే ఆ ప్రత్యేకతలో అంత గొప్పతనం ఉంది. ఇక అవేంటంటే 51 ఎత్తు అంగుళాల ఉన్న బాలరాముడు పద్మపీఠంపై ఉండగా కుడి చేతిలో బంగారంతో చేసిన బాణం, ఎడమ చేతిలో ధనస్సు ఉంటుంది. కింది భాగంలో 2 వైపులా హనుమాన్, గరుడ విగ్రహాలను చెక్కారు. అంతేకాదు రాముడికి 2 వైపులా దశావతారంలో ఉన్న మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కలికి విగ్రహాలను చెక్కారు. ఇక రాముడి పైభాగంలో ఉన్న మకర తోరణంపై ఓం, శేషనాగ్, సూర్య, అభామండల్, గదా, స్వస్తిక్ అని చెక్కారు. ఇలా విగ్రహంను ఇంత అద్భుతంగా చెక్కడమే కాకుండా అన్ని అవతారాలతో చూపించడం అనేది చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఇక ఈ విగ్రహం మొత్తంను సాలగ్రామ రాతితో తయారు చేయగా ఈ విగ్రహంకు నీరు, ఇతర పదార్థాలు తగిలినా కూడా ఎటువంటి హాని జరగదు. ఇక రామ్లాల విగ్రహంను అనేక రకాల ఆభరణాలతో చాలా అందంగా అలంకరించారు. ఆభరణాల అలంకరణలతో బాలరామయ్య చూపులు మనవైపే ఎంతో ప్రేమగా చూస్తున్నట్లుగా అనిపించాయి. వజ్రాలు, పగడాలు, పొదిగిన బంగారు ఆభరణాలతో బాలరాముణ్ణి అలంకరించారు. రామయ్య నుదుటిపైన వజ్రాలు పొదిగిన బంగారు తిలకాన్ని పెట్టారు. మెడలో రత్నాల కాసుల హారం, తలపై వజ్ర వైఢూర్యాలు,
పొదిగిన కిరటంను అలంకరించారు. అంతేకాకుండా ఆయన పాదాల వద్ద బంగారు కమలాలను ఉంచారు. ఇక మెడలో నిలువెత్తు బంగారు హారాన్ని, నడుముకు వజ్రాలు, విలువైన రాళ్ళు పొదిగిన వడ్డానం, చేతిలో బంగారు బాణంను ఉంచారు. అలా పట్టు వస్త్రాల్లో నిండు బంగారపు ఆభరణాలతో రాముడు నిలువెత్తు బంగారంలా ఎంతో అందమైన రూపంతో కనిపించాడు. ఇక బాలరాముడికి వేసిన ఆభరణాల విలువ కొన్ని కోట్ల వరకు ఉంటుందని తెలిసింది. అయితే ఈ ఆభరణాలను మందిరం నిర్మాణం కోసం వచ్చిన విరాళాల నుంచే తయారు చేయించారు. ఎప్పుడైతే కోర్టు అయోధ్య రామ మందిర విషయంలో సమానమైన తీర్పు ఇచ్చిందో అప్పుడే ఆలయ ట్రస్టు రామ మందిర నిర్మాణంకు ఎవ్వరి సహాయం తీసుకోకుండా కేవలం ఆలయం ప్రజలు నిర్మించుకున్న ఆలయంలాగా చేయాలి అని దేశంలో ఉన్న హిందువుల ఇంటికి వెళ్ళి చందా రూపంలో విరాళాలు సేకరించి ఆలయంను నిర్మించారు. అలాగే చాలామంది ప్రముఖులు కూడా కొన్ని లక్షల్లో కోట్లలో విరాళాలు ఇచ్చారు. కేవలం హిందువులే కాకుండా కొందరు ముస్లిం సోదరులు కూడా విరాళాలు ఇచ్చారు. ఆ మధ్య సౌదీకి చెందిన ఒక రాజు కూడా బాలరాముడికి కొన్ని కిలోల బంగారంను విరాళంగా ఇచ్చారని తెలిసింది. అలా రామ మందిరం ప్రజలు కట్టించిన మందిరంగా మారడమే కాకుండా ప్రజలు ఇచ్చిన విరాళాలతోనే రాముడికి ఆభరణాలు చేయించడం మరో గొప్ప విషయమనే చెప్పాలి. అలా మొత్తానికి 500 ఏళ్ల తర్వాత మన దేశానికి మరోసారి రామరాజ్యం రావడం అనేది గర్వించాల్సిన విషయం. ఇక ఇప్పుడు అయోధ్యలో రాబోయే శ్రీరామనవమి రోజున సీతారాముల వారి వివాహం ఘనంగా జరిపించడం కోసం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఆ రోజున కూడా అయోధ్య మొత్తం గొప్ప పండగ వాతావరణంగా మారనుందని అర్థమవుతోంది. ఇక మీకు కూడా ఆ బాలరాముడి దర్శన సౌభాగ్యం కలగాలని కోరుతూ జై శ్రీరామ్. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే ఆ రాముల వారి దృష్టి మీపై ఉండాలని జై శ్రీరామ్ అని టైప్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.